ఎల్లమ్మ ఏమంటుందంటే, నానా నేను పెళ్లి చేసుకుంటా, కానీ ఒక్క మాట ఏంటిదో అంటే అందరు చేసుకున్నట్టు లగ్గం చేసుకోను, ఒక బంటు పంజం కడతా, ఈ పంజం లోపల ఎవరైతే గెలుతారో వాళ్ళనే కళ్యాణం చేసుకుంటారని చెప్పి ఆ రేణుకా ఎల్లమ్మ దేవి శంకరుని తోని పార్వతితోటి అన్నదట. మరి బిడ్డ ఒక్కగానొక్క బిడ్డవు, నీవేం బంటు పంజం కడతావో కట్టు, ఆ బంటు పంజానికి ఏర్పాటు చేస్తామనగా, నాయన లోకాల శంకర అమ్మ పార్వతమ్మ నన్ను చేసుకునే వరుడు ఎట్లుండంటే, ఈ దేవలోక పట్టణం లోపల 12 వదనాల ఉప్పు స్తంభం ఉన్నది, నన్ను చేసుకునే బలబంటు అయినట్టుంటే 12 వదనాల ఉప్పు స్తంభానికి ఎత్తి ఎగురాలే, కోటిలింగాల పూజలు కట్టాలి, కోటిలింగాల పూజలు కట్టాలి, సప్త సముద్రాలు తిరిగి రావాలి. మరి ఎన్నేళ్ళకయ్యా, ఏళ్ళు కాదు, మీదికి ఎగిరినప్పుడే ఆ ఈనాడు శిలమూవిని గంట ఉంటది అక్కడ, ఉప్పు సమ్మానికి గంట కొడతాడు, ఆయన గంట కొట్టి కిందికి వచ్చినాక గంట నాదు తక్కువ కాక ముందు సప్త సముద్రాలు తిరిగి రావాలి, కోటిలింగాల పూజలు కట్టాలి అని బంటు పంజం కట్టింది ఎవరు? రేణుకా ఎల్లమ్మ. ఇప్పుడు పార్వతమ్మ గుండెలు గుబిళ్ళు అన్నాయి, కార్యాలు జల్లు అన్నాయి, బిడ్డ ఎంత పని చేసినావా, ఇటువంటి పిల్లగాడు ఎక్కడ దొరుకుతాడు, గంట నాలుగు తక్కువ కాకముందే సప్త సముద్రాలు ఎక్కడ తిరిగేస్తాడు, కోటిలింగాలకి ఎక్కడ పూజ కడతాడు, మరి ఏనాడు గనక 12-24 మూరల పాగా ఎక్కడ దుడతాడు అని కన్న బిడ్డ వేడుకతే మారాయణ అయ్యా, కన్న బిడ్డ వేడుకతే ఓ నాయనా, నా బిడ్డ రేణుకమ్మా రేణుకమ్మా, నువ్వు ఎంత పని చేసినావు నా బిడ్డ, నువ్వు ఒక బిడ్డ మన బిడ్డ నా బిడ్డ, నా బిడ్డ రేణుకమ్మా ఒక బిడ్డ అని అల్లారు ముద్దుగా దాదుకున్నావు బిడ్డు, ఎల్లా నువ్వు బంటు పంజము కట్టినవు బిడ్డ, నిన్ను చేసుకునే వరుడు ఇవ్వలే, కాని వచ్చినాక బంటు పంజములు గెలవకపోతే బిడ్డ, ఒకవేళ నీకు పెళ్లి కాదు బిడ్డ, నీకు బాసింగ్ ఇవ్వలు కడతారు బిడ్డ, నీ బిడ్డ లోపల తాలి పొట్టి ఇవ్వలు కొడతారా అని కన్న తల్లి చూడరాదు అవలారా, అయ్యా మోకాన కొంగు పెట్టే ఓ దేవుడా, ఓ బిడ్డ ప్రపంచము లోపల అవ్వలాల, ఏ తల్లైనా అనుకుంటది నవమాసాలు మొత్తది పురిటి నొప్పుల బాధలు భరించుకుంటది, కన్న బిడ్డ ఉట్టిన్నాడు అట్టిగానే కాదు, తల్లికి కత్తి మీది సాము లాంటిది కన్న బిడ్డకు జన్మనిచ్చుడంటే, కన్న బిడ్డ ఉంటానంటే అవ్వలారా, ఆ తల్లి జీవనం ఉంటదో పోతుందో ఏ తల్లి తెలియదు లోపులారా, బిడ్డను కన్నాక నా బిడ్డను ఉట్టింది, అయినాక చదివియాలే అన్ని సొమ్ములు పెట్టాలే, అయినాక సంసారం ఉన్న భర్త చేతులు పెట్టాలి, నా బిడ్డ ఎదురు చూడకుండా బతకన్నాని ఏ తల్లి అయినా ఓరుకుంటది అవ్వలారా, అయ్యా బిడ్డ నా కన్న బిడ్డ బంగారమా, నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి, నీకు పెళ్లి చేస్తానంటే బిడ్డు, మా గుండె వలిగిపోయినంత పని చేసినవు బిడ్డ, నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావని కన్న తల్లి పార్వతీదేవి కలకల 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 కన్నీరు తీస్తాంది, పెళ్లి అయితే అయితే లేకుంటే లేదు, ఎల్లమ్మ పెళ్లి చేసుకుందంటే ప్రపంచం లోపల ఎటువంటి పెళ్లి ఎవరు చేసుకోవాలి అన్నట్టే ఉండాలి కదా, అందరు పెళ్లి చేసుకుంటారు, కొంతమంది డెకరేషన్ చేసుకుంటారు, కోట్లు ఖర్చు పెడతారు, ఎందుకు పెడతారవ్వా, ఎల్లమ్మ నా అన్నగారు మనోహర్ గౌడ్ గారు, ఆ తల్లి కవితమ్మ గారు కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం చెర్లపూత్కూరు 250 కిలోమీటర్ల దూరం నుంచి ఫోన్ చేసి అన్న ఇక్కడ కళ్యాణం చేయాలంటే మేము అటుకనే అనుకున్నాం, ఏదో పట్ట వేసి చిన్నగా 10-20 వచ్చి కళ్యాణం చేస్తారు అనుకున్నాం, కానీ 100 పట్టాలు వేసిన ఇంత అంగరంగ వైభవంగా కళ్యాణం చేసింది ఎక్కడ చూడలేదు మేము, 2 నయనాలు కళ్ళు సరిపోతలేదు, మన అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవి కళ్యాణం చూసుటూ మీ జన్మ తరించింది, మేము పట్టం వేసి కూడా మా జన్మ తరించింది, కష్టం ఉంటుంది కథ రేణుకా ఎల్లమ్మ.